12 రోజులుగా అమరావతి రాజధాని పరిరక్షణ కోసం మాట తప్పకుండా మడమ తిప్పకుండా వెన్ను చూపకుండా ఎండలకి ఎండుతూ వానలకి తడుస్తూ తుఫాన్లు సైతం లెక్క చేయకుండా లాటీలు తూటాలు లెక్క చేయకుండా అక్రమ కేసుల్ని లెక్క చేయకుండా నిర్బంధాలు నిషేధాజ్ఞల మధ్య రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు రాజకీయ క్రీడలను ఎదుర్కొంటూ కదం తొక్కుతూ పదం పాడుతూ జై అమరావతి జై జై అమరావతి అంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి వేలాది మంది అమరావతి ఉద్యమకారులకి ఈ యొక్క ఉద్యమకారులకి ఒక ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని ఈ యొక్క అమరావతి రాజధానికి సంఘీభావం తెలియజేస్తున్న ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకి నా తల్లి తండ్రి వయసుండే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి నా అక్క నా చెల్లి నా అన్న నా తమ్ముడు వయసుండే వాళ్ళకి రెండు చేతులు జోడించి ఉద్యమాభి అభినందనలు తెలియజేస్తున్న సోదరులారా శ్రీరాముడి రాజధాని అయోధ్య శ్రీకృష్ణుడి రాజధాని ద్వారక దేవతల రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆ అమరావతి పేరు వింటే ఎంత చక్కటి పేరు ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి సరైన రాజధాని అని న్యాయమైన ప్రాంతమని అభివృద్ధి చేసుకోవాల్సిన ప్రాంతమని భావి తరాలకి దేశంలో ఉండే అన్ని నగరాలతో పోటీ పడే రీతిలో అమరావతిని అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని భావించినటువంటి దూరదృష్టితో చూసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సముచిత నిర్ణయం అమరావతి రాష్ట్రం ఎందుకని చెప్తున్నానంటే దీనికి రెండు కారణాలు తడ నుంచి ఇచ్చాపురం దాకా స్కేల్ పెట్టి కొలిస్తే మధ్యలో ఉండేది అమరావతి ప్రాంతం అని కూడా తెలియజేస్తూ ఉన్నా అంతేకాదు ఆనాడు అమరావతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలపరిస్తే నిండు శాసనసభలో ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గారు చెప్పినటువంటి మాట అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నా హర్షం వ్యక్తం చేస్తున్నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని ఎందుకు చంద్రబాబు నాయుడు గారిది అద్భుత నిర్ణయం అని చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి ఏదో నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నేత దానికి భిన్నంగా మాట్లాడటం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఏదో దేశ రక్షణ విషయాల్లో కావచ్చు దేశ సమగ్రత విషయాల్లో కావచ్చు ప్రత్యేక విషయాల్లో మాత్రమే ప్రతిపక్షం సైతం అధికార పక్షాన్ని అనుసరిస్తుంది ఆనాడు అమరావతి రాజధాని సముచిత నిర్ణయం కాబట్టి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని స్వాగతించారంటే ఇది సముచిత నిర్ణయం అంతేకాదు ఎన్నికలు వచ్చాయి ఎన్నికల వేళ నాతో సహా మీరు అనుకుంటున్నారు అమరావతి రాజధాని 20 గ్రామాలకో 30,000 ఎకరాలకో అని కాదు అమరావతి రాజధాని ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్ష గుండె చప్పుడు ఎందుకని చెప్తున్నానంటే మేమంతా కూడా ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని తీసుకెళ్ళిపోతారంట కదా అంటే అలా జరగదు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిండు శాసనసభలో చెప్పారు అమరావతి రాజధాని కావాలా మంచిది స్వాగతిస్తున్నానని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు తన ఇల్లు కూడా అమరావతిలో కట్టుకున్నాడు మమ్మల్ని నమ్మండి అని చెప్పని గుంటూరు జిల్లానే కాదు నెల్లూరు జిల్లాలో ఉండే మేము కూడా ప్రజలందరిని అడిగి ఓట్లు వేయించుకున్నాం మరి జగనన్న ఇది న్యాయమా ఇది పద్ధత ఈరోజు ప్రభుత్వాలు మారవచ్చు ప్రభుత్వాలు ఏమైనా రావచ్చు వచ్చే ప్రతి ప్రభుత్వం రాజధాని ఎక్కడ ఇక్కడ ఎక్కడో అంటే ఆ యొక్క నాయకత్వాన్ని ప్రజలు ఏ విధంగా బలపరుస్తారు ఆలోచన సాగించండి
अमरावती राजधानी मन नि शासन सब मदत एन कचार चला स्पष्ट चपा मरी आना मुद्दा अमरावती मुद्दू का बोतो गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु समाधान चेप्पालनि सूटि स्पष्ट को अंते कादु मुख्यमंत्री गारिनि विनयपूर्वक अभ्यर्थिस्तू उन्ना जगनन्ना परपाट्लु चेयडं सहजं मानव लक्षण కానీ ఆ పరపాట్లు సరి చేసుకోవటం విఘ్ను లక్షణం కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు 1200 రోజులుగా ప్రపంచంలోనే ప్రజా ఉద్యమాల చరిత్రలో అమరావతి ఉద్యమం ఒక సువర్ణాక్షరాలు అలాంటి ప్రజా ఉద్యమాన్ని ఆకాంక్షని నేను గమనిస్తున్నా ఖచ్చితంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు దాన్ని స్వాగతిస్తారని కూడా తెలియజేస్తున్నా ఇక గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా నరేంద్ర మోడీ గారు మీరు ప్రధానమంత్రి కాదు ప్రపంచంలో ఉండే శక్తివంత నాయకుల్లో ఒకరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపనకి మిమ్మల్ని పిలిస్తే ముఖ్య అతిథిగా వచ్చేస్తే మీ చేతులతో శంకుస్థాపన చేశారు పార్లమెంటులో ఉండే మట్టి పవిత్ర యమునా జలం తీసుకొని వచ్చారు అంటే దాని అర్థం అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో కోట్లాది మంది భారతీయులు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానికి మద్దతుగా ఉన్నారు ఈ దేశంలో ఉండే నదీ జలాల సాక్షిగా ఆ సేతు హిమాచలం మొత్తం కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పని ఒక సందేశాన్ని మీరు ఇచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగం ఓ శాసనసభ్యుడిగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజల పక్షాన ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళ పక్షాన రెండు చేతులు జోడించి సవినయంగా అభ్యర్థిస్తూ ఉన్నా అంతేకాదు మీరు గట్టిగా చెప్తే ఖచ్చితంగా అమరావతి ఇక్కడి నుంచి కదిలే ప్రశ్న లేదని కూడా గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా అయితే మీరు అనొచ్చు అయ్యా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి 1200 రోజుల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాం ఈ 1200 రోజులు ఎక్కడ దాక్కున్నావు ఈ దారి గుండా అసెంబ్లీకి కొన్ని వందల సార్లు పోయి ఉంటావు కదా ఆ రోజు అమరావతి ప్రాముఖ్యత అమరావతి రాజధాని మీ కనపడలేదని మీరు అనొచ్చు తప్పులేదు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైనా మరో పార్టీ శాసనసభ్యుడైనా పార్టీ నిర్ణయాలకి కట్టుబడి ఉండాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అంతర్గత సమావేశాల్లో చెప్పొచ్చు కానీ మా అదృష్టం దురదృష్టం తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతర్గత సంభాషణలో ఉండవు అంతర్గత చర్చలో ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు దాన్ని మేమందరం పార్టీలో ఆమోదించేసే పరిస్థితి ఎందుకని చెప్తున్నానంటే అమ్మా ఎందుకని చెప్తున్నానంటే నాకు అమరావతి రైతులకి అమరావతి ఉద్యమానికి ఎక్కడో బంధం ఉంది కారణం ఏంటంటే నేను నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిని ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీ అమరావతి నిర్ణయాన్ని కాదని మూడు రాజధానులు తీసుకున్నప్పుడు నేను ధైర్యంగా ఆ పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి ఏమైనా మాట్లాడొచ్చు ఆ పరిస్థితి నాకు లేదు నేను రాజీనామా చేయల మరి రాజీనామా చేయనప్పుడు అమరావతి మద్దతుగా బహిరంగంగా నేను మాట్లాడకూడదు మరి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగా ఓ రెండు నెలల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది స్వేచ్ఛగా నా అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు ఎందుకని చెప్తున్నానంటే అమ్మా మీరు నెల్లూరుకు విచ్చేశారు వరద తుఫాన్ వరద ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీ మెహర్బానీ మాటలు కూడా కోసం కూడా మాట్లాడేవాడిని కాదు మీకోసం అక్కడికి వచ్చానని చెప్పటంలే కొత్తూరు నుంచి అంబాపురం వెళుతూ ఉన్నా కొత్తూరు వరద ప్రాంతం అంబాపురం వరద ప్రాంతం మధ్యలో మీరున్నారు వాస్తవం చెప్పాలంటే మీరు అక్కడ ఉన్నది నాకు తెలియదు రూరల్ షెడ్యూల్ అయిపోయింది అనుకుంటున్నా వెనక మా కార్పొరేటర్ ఉంటే బత్తల కృష్ణ అని కృష్ణ ఎవరు వీళ్ళు అని అన్న అమరావతి రైతులన్న తుఫాన్లకు వచ్చి ఈ విధంగా కదలలేకుండా చెప్పని కారు వెంటనే కారు అక్కడికి వచ్చేసింది
ఎందుకు జరిగిందో నాకు తెలియదు, దైవ సంకల్పమో నాకు తెలియదు, ఎలా జరిగిందో నాకు తెలియదు. డ్రైవర్ని కారాత్మన్న దిగా అమరావతి ఉద్యమకారులు వచ్చి సార్ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టండి సార్ అన్నారు. పెట్టా. ప్రభువుకు దండం పెట్టమన్నారు. పెట్టా. ముస్లింలు సాంప్రదాయ దండం పెట్టమన్నారు. పెట్టా. వెంటనే మరొకరు వచ్చి నేను పరామర్శించేవాడిని, అన్న వరద ఇంకా ఎక్కువ అవుతుంది, ఇది లోతట్టు ప్రాంతం, నేను స్వేచ్ఛగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, మెయిన్ రోడ్లో వేరే మండపం ఉంది, అక్కడికి షిఫ్ట్ కండి, ఇక్కడే కాదు నా నియోజకవర్గం ఇంకా 14 కిలోమీటర్లు ఉంది, ఈ 14 కిలోమీటర్లు దాటే లోపల మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా, అంటే నేను ఉద్యమానికి సంఘీభావంగా రాలేదు, ఓ పార్టీ శాసనసభ్యుడిగా పార్టీ నా కట్టుబడి ఉండాలా, కేవలం మానవత్వంతో వచ్చా.